మరి మంగళకత్తలు ఏడు తన్నులు అన్ని వరకల్లా కూర్చొని ఒక మంగళ కత్తల మరి కూలి కింద పట్టలేట ఆనాడు రామవారు కనుక రత్త వేరు కంపెనీ ఆడుకుంట కట్టుకొని ఎత్తుకొని బాలా కావాలని నాదిగారు భగవంతుడు మీరయ్యా అయ్య భగవంతుడే దేవుడే బాలుడే అయితే మన తమ్ముడు బీరయ్య భీమరాజు వద్దు
రోడ్డు కావడా అయితే నవరంగం పట్టణం లేడు సినీ గడియ సిన్ని కావాలి బంగారు గడియ బాల కామరాత తీసుకొని లగ్గం చేసుకుంటా అంటుండే ఆ వారి బాల కామరాతి ఒక మేనవారి పిల్ల మేనమామ బిడ్డ బంగారు గడియ బాల కామరాతి సిన్ని కామరాతి కామరాజు మామ తెచ్చినారా తెచ్చిండే మరి నువ్వు కామరాజు చూసినావా చూసినా చూసినా అయ్యో కామరాజు మంచుకున్నారా కామరాజ ఇవ్వ నేను చూస్తాను ఎక్కువ ముఖం దాని ఎక్కువ ఎక్కువ అయ్యో ఇక్కడ మెయిన్ వస్తుంది ఇక్కడ కింది లేదు ముందట ఏం లేదు షీ నాకు నచ్చలేదే అంటున్నావు చెప్పినా వారి కామరాతి నీకు నచ్చలేదు అంటున్నావు వారి పోయిడా పోగన్నా మరి నేను వాడి వెళ్ళాను కాబట్టి భీమరాజు ఒడ్డు మీద ఉన్నా కామరాజు దగ్గరికి తమ్ముడు దగ్గరికి ఎదుర్కోని వస్తానా అని నీ వెళ్ళి పట్టుకోవని ఆ భీమరాజు ఒడ్డు వీరికి ఎరవత ఉండో అమ్మవారు మా కాలి అది గుడ్డలు పాదాలు
తెచ్చినా ఏనుకాలు గొలుసు పెట్టినట్టు కనబడుతుంది కామరాతి. దాని పికల్ తట్టు ఉన్నాయే పిల్లలు గారు తమ్ముడా, పికల్ తట్టు ఉన్నాయే పిల్లలు గారు తమ్ముడా, పిల్లలు దక్కబడదా ఎంతగా కాబోతే తమ్ముడు అభిరయ్యా, చెదురు పడవ ఉన్నాయే కుండలు దక్కబోరా, చేతులు పడి ఉన్నాయి కుండలు దక్కబాబు, మెడలు పడి ఉన్నాయి నగలు ఎన్ని వేసిన శృంగారం ఒట్టది యొక్క భుజాలు ఎత్తున్నాయి రైకెలు దక్కబాబు, అంటూ నడుకున్నది పిల్లలు కాడతమ్ముడా, మరి యొక్క రుముకు పడినది పిల్లలు దక్కబోరు, గుణసర్పం ఉన్నది అది కాకపోతే గుడ్డేలకు బాధలు ఉన్నాయి, ఎన్ని రకాలు చూసిన వాళ్ళ చక్రాలు బాగలేవు, బాగా కావాలి నాకు నచ్చలే నచ్చలేదురా తమ్ముడా వీరయ్యా. ముప్పై మూడు వరసక్రాలు చెప్పకుండా భావనంచలేదు బాగా బాగలేదానికి ఇంతమంది ముందర అంటున్నది నాక మాంకాలి దేవత అయ్యయ్యో నాక ఇలా
I'm
మొదగాలేసినప్పుడు బాబా బాగలేదన్నావు, ఇదిగా చీరి మగవాడు పెట్టుకుంటా నీ ఇష్టం తమ్ముడు అంటున్నావు. ఇది నాకు అవుతలేదు, నిన్న మొన్నొచ్చింది కానీ అయ్యి నాకు తెలవది, అవ నాకు తెలవలసిన నాడి నుంచి సాయి పెద్ద చేసింది నువ్వే కాబట్టి నచ్చలేదన్ను నేను చేసుకుంటాను అన్న. తర్వాత నువ్వు చేసుకోరా తమ్మని మూలలు మూలలు తిరుగుతున్నావు, నీకు నచ్చని పిల్ల నాకు ఎప్పుడైతే నచ్చని పిల్ల నాకు దేవతూ కామరాజను ఎలా కొడతాను అంటున్నావు. వారి తమ్ముడా వీరయ్య ఆనాడు మంకాలి ఈ మంకాలి తల్లి గుండెల గుప్పిలో ఉన్నాయి రా దేవుడు. అత్తే అత్తంటారు వారి తమ్ముడా వీరయ్య. అప్పుడు ఒక ఆడవిల్ల కాబట్టి మాంకాల దేవత బాగా ఆలోచన చేసింది, ఇష్టపాడి ఒక మెచ్చి తెచ్చుకున్న పిల్లని వాడు ఇంటికి తీసుకురాంగ నేను వద్దంటే ఆడవిల్ల నేనున్నా, కొనకొచ్చిన కోడలు పిల్లలది నేను వెంట్రోపలు ఉన్న ఆడవిల్ల నేనున్నా, ఇవల్ల కనుక ఒకవేళ ఏదన్నా అయినట్టుంటే ఏముంటది. మరి నా యొక్క మారే కామరాతికి నేను ఏమట్టి కామరాతి వాసింద పెళ్ళిందా నాకు అత్తది అనుకోని ఆనాడు మాంకాలి గురుడా. చేసుకోరా నాకు ఏదో తెలుసో తెలియదు ఒక మాట అన్న గాని ఆ కవరాత్రి చేసుకోరా నా ఇష్ట ప్రకారమే తమ్ముడా వీరయ్యా. మా కాలి దేవత బాలం చూసినప్పుడు మొదగాలి ఈ మాట అంటే ఖచ్చితంగా వేసుకుందును. మొదగాలి బావ బాగలేదని అనేక వంకలు పెట్టినావు, వెనుక సీరాన్ని మరి వేసుకోవాలి మంచి పడకపోతే అంత అప్పుడన్నా వేసుకుందును. ఒక మాట పెట్టి మాటలు పెట్టి చేసుకుంటూ వేసుకొని ఇష్టం ఉంటే వేసుకోవాలి లేకపోతే ఆ మాట అన్నావు కాబట్టి నువ్వు ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా ఎంత ఏడ్చినా దీన్ని మాత్రం నేను లగ్నం చేసుకోను. ఏ ముఖం పెట్టుకోనున్నాడు కనుక మంకాల దేవత మాట గట్టిగా పట్టుకుని చేసుకొని అంటే చేసుకోని అంటాడు భగవంతుడు వీరయ్య. మరి ఏనాడు కనుక మరి తమ్ముడికి పెళ్ళి లైకాలు ఎవరు ఉట్టి అన్నా అని ఆనాడు మంకాల దేవత. గురుడు కోటి మాముని పిలవనప్పుడు ఎత్తుంది ఈ మాంకాలి అన్నాడు సదాకోటి మాముని ఈ గురుడు. మాంకాలి దేవుడు ఏ విధంగా వస్తుంది మామని
నిన్ను విలువడంపై కారణం ఏంటో అడుగుతున్నావా? ఓ తథాగోడి మామిడి నా యొక్క తమ్ముడు వీరయ్యనక నగలాకొండ పట్టబోయి బంగారు గడి ఇలా బాలకాముడు అక్కడ సిని కామరాతి కామరాతి వాళ్ళ నువ్వు తీసుకొని వచ్చిండు. కామరాత్రి తెచ్చిన తర్వాత నేను కామరాతిని చూసినాక ఒక్క మాట అన్నా, తమ్ముడా వీరకు బాల కామరాతి నచ్చలేదు, తమ్ముడా తిన కామరాతి అయితే నాకు నచ్చలేదు, వద్దరా అని ఒక మాట అన్నా. తర్వాత నేనే చేసుకోరా తమ్ముడు అంటుంటే నా మాట గట్టిగా పట్టుకున్నాడు. చేసుకోను అంటే చేసుకోను అనే మాట మాట్లాడుతుండు. నా తమ్మునికి పెళ్లి మీద ప్రేమలు నవ్వుల మీద మనసులు ఉట్టాలి. ఏదో నదరికి బొరికి తెల్ల నేర్పుల పెళ్లి మీద ప్రేమలు వడగొట్టవయ్యా. సదా కోటి మామని అయితే మా అక్క చెప్పినట్టు నీ కామరాతిని లగ్నం చేసుకో అంటున్నావు. కామరాతిని నేను లగ్నం చేసుకుంటా గానీ ఇక్కడ భీమరాతి ఒట్టిన కామరాతిని రంగరంగ వైభవంగా లగ్నం చేసుకుంటే లగ్నం సంబరంలో నేనుండి కామరాతి లగ్నం చేసుకుంటా నేను ఇక్కడ నవలకొండ పట్నం లోపల నా మేనమ్మ నాయుడు వాడు మంచన్న మంచివాడు కాదు, మంచన్న పాపాత్ముడు కుంచన్న కులద్రోహి, పోయేడుతో వాళ్ళ కంప పెట్టేటోడు, నిన్ను ఉన్న చెరువులు గల్లి పెట్ట నారదుడు, నా యొక్క అయ్యేడి లగ్గాలు ఎత్తగొట్టేటోడు, తినేడి కంచాల మన్ను వచ్చాడు నా మేనమామ నారదుడు. నేను లగ్నం సంబరం నేను ఇక్కడ ఉంటే నా సవలేటి వంద సవి గొర్రె వంద దేవ దేని వంద దేని గొర్రె మందల సవలేని మంద సావు ఉట్టిస్తాడు, ఆ యొక్క మంద నాగం చేస్తాడు, మంద వేయలక నా బతుకుంది ఎందుకు? అందుకొరికే మంద మీద కావాలి ఎవరన్నా అక్కమాంకలు ఉంటే నేను లగ్నం చేసుకుంటే నా మంద ఆగమైపోతే నా మేనమామ మంచోడు కాదు, అందుకని నేను లగ్నం చేసుకోవాలి. నేను చెప్పది ఏంది మంద మీద మా అక్కడికి కావాలి, మీ అక్కడ కావాలనుమాట, నువ్వు రంది పడకుండా లగ్నం చేసుకోవయ్యా. అయితే మంద మీద మా అక్కమాంకల్ని కావాలనుమాట, మా అక్కమాంకాలి కావాలన్నట్టు అయితే అమరాత్రి నేను లగ్నం చేసుకుంటావని దాకా చేసుకో. అంతేనా? అంతే అమ్మా. మా కాళీ దేవత కోడి మామ ఏమంటున్నాడు నా తమ్ముడు? తమ్ముడు అంటుండు అయితే నవలకొండ పట్టణంలో మా మామ మంచోడు కాదు, అయితే మన దగ్గర మా అక్కమాంకాలి కావాలంటాకుండా పట్టవే నారదుడు. మేమునక పెళ్లి గడి గనక లగ్గ పుల్ల కూర్చున్న టైం లోపల సావుడైన మంద సావుడితారు దొంగలు దొరుకుతారు అని నా తమ్ముడు భయపడుతుంటా ఓ సదా కోడి మామని పర్వలేదు గనక మంద మీద కావాలి ఉన్నట్టుంటే నేను ఒకవేళ కావాలంటే వాడు లగ్గం చేసుకుంటారు అన్నాడా? అయ్యా పర్వాలేదు సదా కోడి మామని మంద మీద కనుక నేను ఒక ఏడు సందు లేకుండా కావాలంటుందా గానీ వచ్చినానికి పోతే ఒక సాంబవారం ఇస్తున్నాము అని ఆనాడు వాంకాల దేవత సదా కోడి మామనికి సాంబవారం ఇచ్చి. సదాకోడి మామని ఎల్లగొట్టి ఆనాడు మాంకాని దేవత, తమ్ముని వేడికి వచ్చింది ఆనాడు మాంకాని వారి. నువ్వు ఎల్లగనక నంద మీద దొంగలు పడతానని భయపడక లగ్గం వేసుకొని అంటున్నావా? వారి తమ్ముడా నేను మాంకాని దేవత అంటే ఏమనుకున్నావు ఎవరనుకున్నావు? రా తమ్ముడా తమ్ముడా వీరయ్య ఉన్నారా?
కనబడాడు నాకడ దండేవుడు కాదు, గంపంత కనువక్క నాదున్నది తమ్ముడా వీరయ్య, మంద మీద కావాలంటే చేసుకోరా తమ్ముడా వీరయ్య, మరీ మంద మీద కావాలంటే చేసుకుంటున్నావా, మంద మీద కావాలంటే అంటున్నావు కాబట్టి కవరాదు నేను చేసుకుంటే లగ్గని తయారు అయ్యా. మరి ఈయన అడగాక భగవంతుడు ఒక నమ్మిళ్ళు మాంకాల దేవత మంద మీద కావాలంటే అనుకున్నాడు. ఆ మాంకాల దేవత ఒక మాట ఇచ్చింది, గప్పుడే మర్చిపోయిందట. ఎందుకొరకంటే మరి తమ్ముంది ఒక సోమవారం నాడు లగ్గం ఉన్నది, మరి భీమరాజు ఒకటి లగ్గం ఉన్నది కాబట్టి తమ్ముల లగ్గానికి సల్ల కవాలు కావాలి, సల్ల కవాలు కాబట్టి మరి వీరద ఉత్తరాదులు మేనమామలు దొరకొండ పట్టం పోయి సల్ల కవాలు తెస్తారని మరి ఒక మంద మీద ఉంటారని ముచ్చట మర్చిపోయి మాంకాల దేవత సల్ల కవాల కొరకు అటువంటి వీరద ఉత్తరాదుల పట్టం మా దొరకొండ పట్టం పోయింది మాంకాల దేవత. వీరదూతరాజుల దగ్గరికి మాంకాలు దేవత మందరు మరిసి అక్కడ పోయి ఒక సల్లక వాళ్ళకి మాంకాలు పోని ఇక్కడ గనక భగవంతుడు దేవుడు భీమరాజు ఒట్టు మీద కామరాజుకి బీరప్ప దేవునికి కళ్యాణం తయారైతున్నది. సోమవారం పొద్దుగల ఒక ఆవు లగ్గం అన్నట్టు ఒక కళ్యాణం తయారైతుంది. ఒక పత్తలు కొట్టి పందిరేసి నిమ్మలు కొట్టి వీడవేసి భీమరాజు ఒట్టు మీద కామరాజుకి బీరప్పకు లగ్గం తయారు చేస్తారు, తలవాళ్ళు తయారు చేస్తారు. మాంకాల దేవత దొరకొండ పట్టం లోపల ఉన్నది. ఆ నగలకొండ పట్టం రాజ నరభూపతి మర్యాద మరి ఎట్లా ఉండే పాపకారి ఒక నలుగురు ఏమనుకున్నాడు, ఇలా నా యొక్క కళ్ళు పాపకారి ఉండ కొడుకు లగ్గం చేసుకుంటుండు. ఆ కామరాతింది యొక్క గ్యాడి వేషం మీద భగవంతుడు ఇంకా ఎవరు చూసారంటే తమ్మల్ల పెద్దవ చూసింది. ఆ తమ్మల్ల పెద్దవ కనుక రోజు కామరాత దగ్గర కావాలన్నది కాబట్టి వాళ్ళ మీద ఒక రత్తవేరు కంపెట్లాడ ముడగట్టుకుని కిందికి వచ్చి మాళ్ళు కొట్టుకో ఒక కుల కొట్టి తీసుకపోగా ఆ తమ్మల్ల పెద్దమ్మ ఊరు ఊరంతా భూకారులు అయిపోయిందట. రాజు బిడ్డను గ్యాలరోడ్ ఎత్తుకపోయాడు, రాజు బిడ్డను గ్యాలరోడ్ ఎత్తుకపోయాడు అని ఊరంతా పుకారులు అయిపోయారు. కదా నారదుని కప్ప ఎంత పని చేస్తారు వారి అల్లుడా వీరయ్యా, ఇలా సోమవారం కనుక దావులే లగ్గం దగ్గర నువ్వు పెళ్లి పోళ్ళ కూర్చొని లగ్గం చేసుకుంటావు, నువ్వు మాంకాయలు దేవత మంగళార్తి పట్టుకుని ఓడి బియ్యాలు పోసుకుంటా కూరలు పట్టుకుంటా మాంకాయలు కూడా అక్కడనే ఉంటది. మరి నా బిడ్డ ఎత్తుకుపోయిన దానికి నీ మందరు సాగు లేని మందర సాగు నేను ఉట్టిస్తున్నా అని ఈ అడుగురు దొంగలు తయారు చేస్తుండు అన్నారు భూపతి. నాగరాకొండ పట్టం లోపల సదుగురు సిద్ధప్ప కొడుకులు ఏడుగురు భలిచే దొంగలు ఒక్కడొక్కడు రామనపంతం రామనంత గడియలు ఉట్టిర్రు, భీమనంత పట్టు భీముని గడియలు ఉట్టిర్రు. కొడుకులారా తరమల వయ్యలం లోపల కోరి కురుమూరి మంద కొల్లమైంది, ఆ మంద కనుక ఊసకోత ఊసుకొని అందరి మందరు ఎత్తుకొని రాపోరని ఒక బలిజ దొంగలు చెప్పినాడు నారదుడు. ఈ ఏడుగురు దొంగలు మేము పోయి మందరు కొట్టుకొస్తామా అని ఏడుగురు దొంగలు బయలుదేరి తేలబోత ఉండో గుడ్డివాడు గూడివాడు ఒక వల్ల ఎదురు ఎరవచ్చిర్రాట. వాళ్ళు ఎవరి మాటలు మాట్లాడంటారు మరి ఎవర్రా ఎవర్రా మీరు నాకు ఎదురు వచ్చిన ఏడుగురు దొంగలు కోరి కురుమూరు మంద కొల్లమైందని పోతాము, ఎందుకొరక చిరు మీకేం కావాలా అంటారు. అయితే కోరు కురుమూరు మంద గాడికి పోతున్నారు, ఉతగోత పోతామని పోతున్నారు మీరు ఏడుగురు దొంగలు. అయ్యా తండ్రి పరమేశ్వరం, మేము గుడ్డివాడు గూనోడు మేము ఇద్దరం ఉన్నావు, వీడు గూనోడు నేను గుడ్డోని, నాగిట్ల కళ్ళు చక్క కనబడితే వీరి గూని నడుము సాప అయితే మీతో అని కూడా మేము అత్తము, మీరు ఏడుగురు ఎంత మందిని తీసుకొస్తారో మేము కూడా సగం మందిని మీ వెనక మలుపుకొస్తాం అయ్యా. మరి ఏమన్నదంటే ఒక నువ్వు గుడ్డివాడు గూనోడు నడుము సాపు కావాలి కండు రావాలి, మీరు కూడా మా తోడు పడి దొంగతనానికి వచ్చి ఒక మా యొక్క మందిని సగం ధరించుకొస్తారు. వారి పర్వాలేదు కొడుకులారని కానాడు ఏడుగురు దొంగలు. దేవుని పేరు చెప్పిండ్రు గురుడు, గుడ్డివాడి కళ్ళ మీద గూడో నడి మీద రాసిండ్రు దొంగలు. అట్లా చేసేవారు కదా గుడ్డివాడికి రెండు కళ్ళు వచ్చిన దేవుని పేరు చెప్తా గూడోనికి నడుము సాప అయిపోయింది, మేము కూడా ఒక కోరి కురుమని మంద కొల్లబోయింది మందరకు మేమత్తా అని. వాళ్ళు 9 మంది రా దొంగలు ఉన్నారు, 9 మంది రా దొంగలు ఉన్నారు.
చేస్తాడు ముసలి నాగన్న. మరి దొంగల గడ్డ మూరానే వచ్చారు. మేము కనుక ఇక్కడ దగ్గర నాగు లేకుండా పట్టం నుంచి ఒక గుడ్డివాడు కూనంతోని 9 మంది దొంగలు కోరి కురుమారి మంద కొల్లవైంది మందరు కనుక అటువంటి ఊసకోద వచ్చి సగం మందరు తరలిత్తమని పోతున్నారు. మరి మాకు ఎదురుగా వచ్చినట్టు ఎవరి వీళ్ళకి ఏం కావాలి? అయితే సగం మందరు తరలిత్తమని మీరు పోతున్నారు. నేను ఇప్పుడు 90 ఏళ్ల ముసలి నాగన్న నేనున్నా. నేను ఇట్లా 12 ఏళ్ల కోడ నాగన్న ఇట్లా అయినట్టు అయితే మీతో నేను అత్త కోకలు కడితే 90 లక్షల మంద, ఈపులు కడితే 20 లక్షల మంద, ఎన్నుల కడితే 80 లక్షల మంద, తోకలు కడితే 90 లక్షల మంద, సగం మంద నేను ఒక్కనే నలుపు కత్తనయ్యా. నాగన్న నువ్వు 90 ఏళ్ల పెద్ద మనిషి 12 ఏళ్ల కోడే నాగన్న అయితే కనుక నువ్వు చిన్నగా మెల్లంగా కనుక సగం మంద నేను తెలుసు కత్త. అయ్యో నాగన్న పర్వాలేదని ఆనాడు కనుక ఆనాడు ఒక్క 7 గురు దొంగలు ఏముని పేరు చెప్పిండ్రు గురుడు నాగన్న విజయ కొట్టిండ్రు రామ దేవుని పేరు చెప్పేడు వరకు నాడి కాలం లోపల గుడ్డిగా 12 సంవత్సరాల పటాపి కోడి నాగన్న అయిపోయింది. మరి నేను కనుక సగం మందరి దండీ కత్త తోక మీద 90 లక్షలు, పడగ మీద 12 లక్షలు, ఎన్ని మీద 80 లక్షలు, సగం మంద తరలిత్తారు ఒక 12 సంవత్సరాల పటాపి ఒక 12 నెలల కోడి నాగన్న తయారై పలు పాము తోటి వెక్క 10 మంది దొంగలు పడలేదు మంద పేటికి పాము తోటి రా 10 మంది దొంగలు మాము తోటి 10 మంది దొంగలు కనుక బోయిలు దండరెక్కలు ఇసుకట్టి మారు మారు దెబ్బలు కొట్టి ఎల్లగొడుతుంటే 7 గురు బోయిలు అనగా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి కానీ ఒక దొంగలు మంద మీద పడి కనుక
అన్నా పోగన్నా ఏమైంది అన్నా లెక్క మీద మన్ను లెక్క మీద దొమ్ము పొల్ల పిల్లతో బాసింగానికి తేలుగుట్ట అంటున్నావు ఏమైంది నీ యొక్క చేతులకు అంది ముసుగులు కట్టిరు ఏమైంది మంద మీద ఎవరు కట్టరు ఏమైంది రాకుండా పట్నం నుంచి వెళ్ళి మామ అది మన దొంగలను పంపిండు మమ్మల్ని మారు మారు దెబ్బలు కొట్టిర్రా అయితే మంద మీదకి దొంగలు వచ్చిరు దొంగను ఉసకోత వస్తున్న సవలేని మంద సవ ఉంటుంది నెల్లూరు భూములను నేను లేపినా కూడా మరణమయ్యే కాలం వచ్చింది అన్నా పోదన్నా ఆనాడు అక్క మంకాలి ఏనాడు కావలు ఉంటాయని చెప్పింది అక్క మంకాలి కావాలి మంకాలి దేవతాడికి రానే లేదు అసలు అటు ముఖం మీద ఉంచలేదు అది ఉండదు ఏదైనా మాకు తెలివనే లేదు అసలు మందకాడికి రానే లేదు మళ్ళా 12 సంవత్సరాల దాకా లగ్గం లేదన్నారు పోల లోపల కట్టుకున్న కవరాతికి లగ్గం ఏమని చెప్పి ఆ పోల లోపల కత్తి కట్టి భగవంతుడు కత్తి కవరాతి లగ్గం ఏమని భగవంతుడు రారాజు వీరయ్యా వీరయ్యా
లేకు బాగసెల్ల పంపిండు అన్నాడు బీరయ్య. మందు తీసి నడుము నా బండు చుట్టుకొని అతని పంది లోపల 10 మంది కులస్తలు అందరూ వచ్చి ఇట్నే కూర్చున్నట్టు కూర్చొని ఉండగా ఎక్కడ వాయే నా అక్క మంకాలి ఏ రాజ్యం ఏ దేశం పైన 6 మంటలు మండుతుండగా సల్లకవల గడ్డ వేణు వంకాలి దూరకొండ పట్నం నుంచి సల్లకవలు తీసుకోవాలి. ఏ 10 మంది కులస్తులు ఉండంగా ఏనాడు మాత్రం ఓ 10 మంది కులస్తుల వేడికి ఏనాడు మంకాలి వస్తుంటే చెడి అక్కడ దేవుడు మీరయ్యు లేకుంటే కావాలంటారని ఇవాళ ఏ రాజ్యం పోదు ఏ దేశం పోదు అక్క మాకాలని 10 మంది కులస్తులు ఇంటా ఇద్దరు ఉండి గంగల పోలి ఇంటా ఇద్దరు పత్తి గంగ పోలి నలుటాలు కులం అందరు ఉండంగా అక్క మాకాలి ఇవ్వదరా పిల్లలు లేని
ఎలా ఉంటారా ఘనంగా పోతుంటారు కాళ్ళు ఎవరంటారా వీళ్ళ పక్కన ఉంటారా వీళ్ళ పెద్దకుంటారా మగల తమ్ముడంటారా అది మాట పెద్దగుంటారా ఏరు పోతా
అన్న బాయ్ చూసి
లేని కోపం వచ్చింది, లేకి కోపం వచ్చింది, నా అక్కని ఎల్లగొట్టినా, కానీ ఎన్నొత్తులైనా అయ్య నాకు తెలవది, అవ్వ నాకు తెలవది, తల్లిదండ్రులు నాకు ఎవరెరగలేదు, నా అక్కనే నాకు శాశ్వత జీవితము, అక్క లేని బతుకు ఒక నాడు నేను బతుక, నీ కాళ్ళు మొక్కుతా అక్క వేరే జాడల్లో పోయి అక్కడ మొలక రాపోరా. నేను కూడా కొద్దిగా నాకు కూడా మాల కోపం వచ్చింది, మాల కోపం మాది కోపం వచ్చింది, నేను కూడా మెడల మీద కట్టేసి అక్క నూకెత్తి అన్నా ఇప్పుడు నన్ను వర్రి దగ్గర అక్క లేని బతుకు నాకెందుకు, నేనంటే నన్ను వరిస్తున్నావు అన్నా, నీ కాళ్ళు ఒక అక్క తొలకరాపోరా, నీ బాధ కన్నా ఒక ఉన్నమాటవా అంతేనా అని ఆడికి లేదురా ఎక్కడ వాడవేను, కాపువారి వాడలేనా, గొల్లవాడి వాడవేనా, మొత్తానికి లేదురా అటు. అయితే రెండు వాడల పోతే అక్క మాంకలు దొరకలేదు కదా. లేదురా ఈ వాడ పోతే దొరకలేదు. ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, కులాల పద్దెనిమిది జాతులు ఉన్నాయి, అక్కడ పోయి ఒకసారి అరుచుకొని రాపురా, అక్క లేని బతుకు నేను బతకలేను అన్న. సరే రా పోత గానీ మన పెట్టరా ఆకలి అవుతుంది. కరెంట్ పోయిలు అయితుంది లోపల చేసుకుంటూ ఉంటే నాకు ఆకలి అవుతుంది అంటే ఒక్క రూపాయి లేదురా. మీరు బెడ్రూమ్ లో ఉండి గలికలు పక్కలు తింటుర్రు పంటూరు మంచిగా బెడ్ల మీద ఏమన్నా అంటే పోరా బోయిడా అక్క మీద ప్రేమ ఉన్నట్టు.
నాకే కోని నీకేం లేదురా వారి అందరూ చూస్తున్నది ఎంత లేదా నేను అక్కవేందని అక్కడ లెక్కరా నేనంటే నీ తిండి మీద నువ్వు వెళ్ళవడానికి ఏం లేదా ఏమి లేదు పెయ్యంత కొట్టిన పేరుకు ఒక రూపాయి లేదు ఎంత కొట్టినా పేరుకు లేదా లేదు రాజరవయ్యి ఎక్కడ లేడా వారి అన్న ఇక్కడ వేణు ఇక్కడ వేణు అక్క మార్గాలు లేదంటున్నావు ఒకసారికి అడవి చూసి రాపోరా ఒకసారి మొత్తం చూసేస్తారు కానీ కళ్ళుకి ఇస్తారు నీళ్ళకి ఇస్తారు ఏమి ఇస్తారు పోరా 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 అంటున్నావు కానీ కళ్ళీళ్ళకి ఏమైనా ఇస్తున్నావు బెడ్రూమ్ నుండి డబ్బులు అని అప్పుడు నచ్చుంది మళ్ళీ ఏమన్నా అంటే పోరా పోరా అంటున్నావు పోరా ఉన్నాడా కానీ వెనకడికి పొద్దున నుంచి తీపిస్తున్నా ఎర్రటి ఎండలా ఎండెట్లా కొడుతున్నా ఎండ కూడా వారి అన్న ఎక్కడ వేరే దొరకలేదు అంటున్నారు కాబట్టి ఇక్కడ దగ్గర దొరకొండ పట్టణం లోపల నడుస్తారు అక్కకు మేనమామలు మనకు మేనమామలు ఒకవేళ నా మీద కోపం మీద అక్క ఇట్లా అక్కడ మేనమామల పట్టణం దొరకొండ పట్టణం ఇట్లా పోవచ్చు ఒకసారి పోయి అక్క అక్కడ ఉందో లేదో తెలుసుకుంటారు కానీ నా మీద కోపం మీద ఒక్కసారి ఇట్లా పోవచ్చు ఒక్కసారి పోయి చూసిరాపోరా వారి వాడు పోనే పోదు అక్క పోయి చూసిరా మరి వరి దగ్గర దండం పెడతారా పోయి చూసిరాపోరా పోయి అత్త తీరు అప్పటి నుంచి చెంపలు తెలుసు కట్టుకున్నా నేను ఉంటే సంద అవుతుంది నీకు అంటే పో పోంగా ఇంత కళ్ళన అవుతారా కొత్త రూపాయి అక్కవేందో నేర్చులేదు కానీ కళ్ళు పొక్క మాడింది అరకి ఇప్పుడే మొత్తం గోకుతుందిరా లోపల సరే సరే పోయి రాపురా అని అనుకుంటా ఇది
పాముల పిల్ల పాముల గలవాయ తెల్ల పిల్ల తెల్ల గలవాయరా గోగన్నా. పిల్ల పిల్ల తెల్లగా పోయింది, వరి పోతున్నా నాకు ఒక కుమార
నాకు మాట్లాడేటువంటి నోర తెలుగు భగన్న, నేను వాడిలో ఉన్నా, నేను ఇక్కడ కానీ ఇప్పుడే కానీ సలగమని అయితే ఈ మెడల పాము వేసుకున్నాయని ఒక్కరు, అయితే నాలుగు తారకాయలు ఒక్కరు, 30 కోట్ల మునులు 70 కోట్ల దేవతలు అందరు వచ్చిర్రు, ఇట్లా ఎత్తిరినేమో పెట్టిరు, ఇట్లా మోకానికి ఏమో కట్టిరు అంత కాయగారు. మరి ఒక మోకానికి చల్లగా బతకరు వారి అయినా నేను ఆడగిలు నా నోట చెడ్డమాట అత్తలేదు. చల్లగా బతకాలే సాయంత్రం ఉండేది కామరాజు వాడు చుట్టేటి కొడుకులు సూర్యం వెళ్ళా సంగురంగా కొడుకులు బిడ్డలతో కోటికి పరిగెత్తుంది నా జీవన ఎక్కడో తప్పది. వాడు చల్లగా బతుకుండు మంచి ఉండు వారి భోగా వెళ్ళిపోరా. అక్క నేను అక్క అని ఆత్మ కొట్టుకొని వచ్చిన అక్క ఆకలైతుంది కొంచెం అన్నం పెట్టు. అయితే ఆకలైన కడుపుకు అన్నం పెట్టు, దుబాయిన కడుపుకు జర నీళ్ళు చల్లలో పెరుగు పోయమంటున్నాను. ఇల్లు దొంతు దాకా పెట్టుకుని వచ్చిన అనరా ఆడిపోతే ఆడు బీరిగాడు కట్టిన అంటాడు, ఏడికి వస్తా నువ్వు కట్టిన అంటూ కడుపు ఎన్ని రావన్నాయి మధ్యలో. అట్ట కాదురా నేను గారు కానాడు వచ్చినాడు కట్టు బట్టలతో మెడల మీద కట్టేసి నువ్వు వెళ్ళగొడుతుంది పలవల కట్ట ఆరబట్టి వాడు వెళ్ళగొట్టే ఇవాళ నా జీవితం అనేది కుక్కలు చెప్పిన ఇస్తారు అయిపోయింది. నాకు మేనమామలు లేరు, తొడగుట్టోళ్ళు లేరు, అక్క ఇల్లు లేరు. ఆనాడు వాడిని చూసుకొని ఒక్క గారు ఒకటి చెల్లె తొడగుట్టే చెల్లె ఎక్కువ చంద్రాల దగ్గర వాడుకున్నా ఇవాళ ఆమె వాడుకున్న దానికి తగిన చికిత్స అయిపోయింది వారి. ఇవాళ వీడెళ్ళ కొట్టిండు అని ఆమెతో వాసిపోయినా నువ్వు నన్ను వెళ్ళగొట్టావు ఎక్కడ గారు బతుకున్నది అయింది. అయినా నేను ఒక పిల్లవని పేరంట వేరిత నచ్చినట్టు నా బతుకైంది. పరి బోయిడా బోగన్నా నేను ఇల్లెళ్ళకి రాంగ దొంతు దగ్గరకు రాలేదు. కట్టు బట్టలతో నచ్చినా పెయ్యంత కొట్టినా పెరుగుకొత్త లేదు, బాధ చేసినా కాసు గవ నా దగ్గర లేదు, ఏమి షేర్ లేదు నా దగ్గర. నువ్వు వెళ్ళిపోరా అంటే నా దగ్గర పైసలు ఎక్కడ ఇరా, వారి నా దగ్గర 1 రూపాయి లేదంటే పైసలు అంటావు అంతేనా? ఎక్కడ పోతే వాడంటే వాడి దగ్గర ఏమున్నాయి నాకేం తెలుసు, నా దగ్గర ఏమున్నాయి నాకేం తెలుసు. సరే అక్క పోతా మరి ఏమన్నా కడ్డీ మన కాళ్ళు నీళ్ళకి ఏమన్నా పైసలు ఇయ్యే
పైసలు కావాలి మారిన ఊకే నాకు తాసే తెప్పేకుండా కీరికే పుట్టడం దుఃఖంతో ఉన్నా కమ్మర బాబు కడుపు కాలుతుంది కుమార బాబు కడుపు కుడుతుంది చెప్పి నాకు ప్రాణం నా ముంగడ కనబడ కుజరా నేను ఇప్పుడే తీరం పడతానా నువ్వు నా ముంగడికి వెళ్ళిపోరా మొఖం చూడే అక్క మొక్కలు చూడంటే ఏం చేయాలి నా దగ్గర వారీ వాడు తింటే వాని దగ్గర ఉండు నా దగ్గర ఏమైనా ఉంటే తీసుకో నా దగ్గరకు రాకుండా దగ్గర ఏం లేదు ఇలా లగ్గం అయిపోయింది నాగిళ్ళు అయిపోయిన తిండితో రెత్తిపోతుంది రావన్నా నా దగ్గరికి నడుగురా ఇక్కడికి అక్క పోతా తమ్ము దగ్గర కన్నా పోయి చూస్తుంది మరి ఏమన్నా మరి తమ్ముడు మీరే కనబడలేదు ఒక్కసారి నా అక్క నుండి యాద చేస్తున్నారు
ఏ
సన్నగారు యాదవ్ పండుగ ప్లేట్ లైవ్.